ఆశీర్వాద సువార్త జయబెరని కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. స్నేహితులారా, సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తోంది. ఈరోజుని ఆశీర్వాద సువార్త జయబేరనే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో దైవజనులు, దేవుని చేత బహు బలంగా వాడబడుచున్నటువంటి సహోదరులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు సత్యమును గురించి వారు మీకు బోధిస్తుంటుండగా ఆలకించండి, దేవుని ఆశీర్వాదాన్ని మీ సొంతం చేసుకునండి. విందామా? There are so many things that God has been put on my heart. దేవుడు అనేకమైనటువంటి విషయాలు మన యొక్క హృదయంలో ఉంచి ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే దేవుడు మనకేం చెప్తున్నాడు, నా జనులు ఇంకా వారు నా సత్యం నా హృదయాన్ని తెలుసుకోవట్లేదు, ప్రీచ్ మై హార్ట్ టు దెమ్ అన్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క హృదయాన్ని మనం ప్రజలకు బోధించమంటూ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎస్ ఎస్, దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రీడ్ ద బైబుల్ పర్ఫెక్ట్లీ. బైబిల్ గ్రంథాన్ని సరైనటువంటి విధముగా మనం చదివి గ్రహించడం ఇది మన యొక్క బాధ్యత. లెట్స్ గో టు 2 Timothy. తిమోతిలు రాసిన 2వ పత్రిక 2:15, 2వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకుందాం. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ద వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యవాక్యము అని అంటున్నాను. యు గాట్ టు నో వాట్ ఈస్ ట్రూత్ ఫస్ట్. అసలు మొట్టమొదట సత్యం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. అండ్ లెట్ అస్ సీ వెన్ యు నో ద ట్రూత్, ట్రూత్ హ్యాస్ ది కెపాసిటీ టు సెట్ యు ఫ్రీ. ఎప్పుడైతే సత్యాన్ని మనం తెలుసుకుంటామో మనల్ని స్వతంత్రులుగా చేయగలిగినటువంటి ఒక సామర్థ్యం సత్యంలోనే ఉండి అన్నది. ద ట్రూత్ విల్ గివ్ యు రెస్ట్. ఈ యొక్క సత్యమే మనకు కావాల్సిన విశ్రాంతినిస్తుంది. ద ట్రూత్ విల్ నెవర్ పుట్ బర్డెన్ ఆన్ యూ. ఈ యొక్క సత్యమైనటువంటిది మన మీద ఏ విధమైన భారాన్ని ఉంచడం లేదు. టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ట్రూత్ ఇస్ అబౌట్ సిన్ వి ఆర్ టాకింగ్. ఈ రోజుని ఈ యొక్క సత్యంలో ఉన్నటువంటి ఒక భాగం పాపము అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. పీపుల్ ఆర్ థింకింగ్ టూ మచ్ అబౌట్ సిన్. ఈ రోజుల్లో ప్రజలైనటువంటి వారు చాలా ఎక్కువగా పాపాన్ని గురించే అధికముగా ఆలోచిస్తూ ఉన్నారు. స్పెషలీ బోర్న్ అగైన్ బిలీవర్ దే ఆర్ థింకింగ్ టూ మచ్ అబౌట్ సిన్. మరి ముఖ్యంగానండి, తిరిగి జన్మించినటువంటి విశ్వాసులైనటువంటి వారు కూడా మరీ అధికముగా పాపాన్ని గురించి ఆలోచన వారికి. సీ దే వాంట్ టు పర్ఫార్మ్, దే వాంట్ టు లివ్ హోలీ. ఇట్స్ ఎ గుడ్, ఐ మీన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గుడ్ థాట్. పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటున్నారు, ఇలా పరిశుద్ధంగా జీవించాలని అనుకున్నాను, ఇది మంచి ఆలోచనే. బట్ వాట్ లెట్ అస్ సీ వాట్ ద బైబుల్ టాక్స్ అబౌట్ సిన్, అబౌట్ హోలీనెస్. కానీ బైబుల్ గ్రంథము పాపమును గురించి పరిశుద్ధతను గురించి ఏమని తెలియజేస్తుందో ఇది మనం తెలుసుకుందాం. సీ, వన్ బై వన్, ఒకదాని వెంబడి ఒకటి. Do you have the guts to know the truth? Asala satyanni telusukunetunna ka dammu meeku undantara? And when you know it, you know you have to believe what the Bible says about sin. Ika satyanni gurinchi ganaka mana telusukunte paapamunu gurinchi Bible grantham em cheptundo adi mana nammavalsina varamai. Let us see. అది మనం చూద్దాం. లెట్ us dive into the word of God now. ఇప్పుడే మనం లోతున కన్నట్టుగా దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దాము. See, the Bible says. Bible grantham antunnadi. God so loved the world. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. That he gave his only begotten son, that whosoever believeth on him shall not perish but have the everlasting life. ఎవరైతే ఆ అద్వితీయ కుమారునియందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను మన కొరకు అనుగ్రహించేశాడు ఆయన. Very next verse is 3:17. ఆ తర్వాత ఉన్నటువంటి వచనం అనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఏమంటుందంటే, God did not send his son to punish the world but to save the world. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. He did not send him into the world to condemn the world. చూడండి, ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి నేరారోపణ చేయడానికి అన్నట్టుగా దేవుడు తన కుమారుని లోకములోనికి పంపలేదు. He came to save the world. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. Not only Christians, you know that? కేవలం అది క్రైస్తవులను మాత్రమే కాదు సమాన్ని. God so loved the world. దేవుడు లోకనంతటిని ఎంతో ప్రేమించాడు. Every person who comes in the world is loved by God. ఈ లోకములోనికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత ప్రేమించబడినటువంటి వ్యక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. This is one of the truth. ఇది ఒక సత్యమైనది. And now, and very next verse says, aa tarvata unnatundaku vachinam em antundante, ayana yandu viswasam unchuvaniki
తీర్పు తీర్చబడదు. బా, ఎంత అద్భుతమైనది. దిస్ ఈస్ అ పవర్ఫుల్ ట్రూత్. ఇది శక్తివంతమైనటువంటి సత్యమైన. ఐ వాంట్ యు టు నో, మీరు విషయం తెలుసుకోవాలని కోరుతున్నా, దట్ ఇఫ్ ద మూమెంట్ యు బిలీవ్ హిమ్, మీరు ఎప్పుడైతే ఏ క్షణమంది అయితే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, దేర్ ఇస్ నో కండెమినేషన్. అంతేనండి, మీకు ఇక తీర్పు అనేది లేదు. నో, లేనే లేదు. నో జడ్జ్మెంట్, తీర్పు అనేది లేదు. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, ఈ సత్యం మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్, మీరు ఇది అర్థం చేసుకోలేకపోతే, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ అగైన్, తిరిగి జన్మించిన తర్వాత కూడా, యు స్టిల్ హావ్ ద మెంటాలిటీ ఆఫ్ సిన్నింగ్, ఇంకా ఎంతసేపు పాపం చేస్తాను అనేటువంటి ఆలోచన మనస్తత్వమే కలిగి ఉంటుంది. యు నో వై ఎగ్జాక్ట్లీ యు సిన్, ఎందుకు పాపం చేస్తా. Nobody likes sinning. ఎవరు కూడా పాపం చేయడం ఇష్టపడరు. ఐ హేట్ సిన్. నా మటుకు నేను పాపం అంటే అసహించుకుంటాను. ఐ నో యు ఆల్సో హేట్ సిన్. మీరు కూడా నా పాపాన్ని అసహించుకుంటారన్న సంగతి నాకు తెలుసు. బట్ యు నో యు ఫాల్ ఇంటూ ట్రాప్ అండ్ యు ఫాల్ ఇంటూ ద ట్రాప్ ఆఫ్ సిన్. వై? కానీ ఈ పాపం అనేటువంటి ఒక ఉత్సులోనికి పడిపోతున్నారు. ఎందుకని? Because you are confessing that you are a sinner. ఏం చేస్తారంటే, మీ నోటితో మీరు మాట్లాడుతూ నేను పాపిని అని మీరు పలుకుతున్నారు కనుక. పాప ఏం చేస్తాడమ్మా? పాపమే చేస్తాడండి. పాపమే. బట్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్ నౌ. కానీ యేసు క్రీస్తునందు మీరు నూతన సృష్టి అండి. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్. మీరు విషయం అర్థం చేసుకోవాలని కోరుతున్నా. సీ, జీసస్ పేడ్ ద ప్రైస్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపముల కొరకే యేసు క్రీస్తు వారు వెలను చెల్లించేశాడు. ఆయన ద లాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపమంతని కూడా మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయన. హి కేమ్, హి టుక్ అండ్ హి వెంట్ అవే. ఆయన వచ్చారు, దాన్ని మోసుకొని ఆయన వెళ్ళిపోయారు. నౌ he doesn't want you to think about sin. ఇప్పుడు మీరు ఆ పాపాన్ని గురించినటువంటి ఆలోచన కూడా మీరు కలిగి ఉండొద్దు అంటున్నాడు ఆయన. Let's go to 2 Corinthians 5 from 17. 17వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలన నైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. See, he clearly says it is God who made peace through Christ. చూడండి, దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనలను దేవునితో సమాధాన పరచడం ఎంత వివరంగా చెప్తున్నాడు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ బికాస్ వి ఆస్క్ ఫర్ పీస్. మన సమాధానం కొరకు అడిగినంత చేత కాదండి. గాడ్ లవ్డ్ యు సో మచ్. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి, దట్ హి సెండ్ హిస్ సన్, ఆయన తన కుమారుని పంపి, అండ్ హీ మేడ్ పీస్ బై ద క్రాస్. ఆయన సిలువ ద్వారా మనకి సమాధాన పరిచినాడు ఆయన. నెక్స్ట్ వర్స్ సేస్, ఆ తర్వాత వాటిని మనది అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఎవరి అపరాధములు? మానవుల, మనందరి యొక్క అపరాధం. లోకము, లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క అపరాధం. లోకాన్ని, ఓకే, చదవండి మళ్ళీ. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ వర్స్ లో ఏమంటాడంటే, వారి మీద మోపట్లేదంట, నీ మీద ఆయన పాపాలు మోపట్లేదంట. ఆమేన్. హి ఇస్ నాట్ imputing your transgressions on you. నీక అపరాధములైనటువంటి వాడిని మీ మీద ఆయన మోపడం లేదు. ఆయన మోపనప్పుడు నువ్వు ఎందుకు మోస్తున్నావు? అంతే కదండి. ఎందుకంటే మన పాపాలు యేసు ప్రభు సిలువ మీద మోసాడు. ఆమేన్. నువ్వెందుకు మోస్తున్నావు? వై ఆర్ యూ కన్ఫెసింగ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్ వెన్ గాడ్ ఈస్ నాట్ కౌంటింగ్ యువర్ సిన్స్ అగైన్స్ట్ యూ? నీకు విరోధముగా యొక్క పాపములనేటువంటి వాడిని దేవుడే వాడిని లెక్కింపకుండా ఉంటూ ఉన్నప్పుడు నీవెందుకండి ఈ పాపిని పాపిని అన్నట్టుగా అలా ఒప్పుకుంటూ ఉంటావు? నాట్ ఓన్లీ యువర్ సిన్స్, ఇప్పుడు మీ పాపములు మాత్రమే కాదు, అండ్ ఈవెన్ ఎవ్రీబడి సిన్స్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ద పీపుల్ హు డస్ నాట్ నో క్రైస్ట్, హీ పేడ్ ఫర్ దెమ్ ఆల్సో. స్నేహితులారా, ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలండి. లోకములు ఉన్న ప్రతి వారి యొక్క పాపం కూడా ఆయన మోసినాడు. అంటే ఒకవేళ ప్రభు అయిన యేసు క్రీస్తు అని తెలుసు కొనప్పటికీ వారి పాపములు కూడా వారి మీద మోపకుండా ఆయన సమాధాన పరిచినాడు ఇక్కడ. దట్ ఈస్ ద రీజన్ ద రాత్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ కమింగ్ అపాన్ ఎనీబడి హియర్. ఎందుచేతనండి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది మన ఎవరి మీదకి, మానవుల మీదకి రాకుండా ఉండి అన్నది? దిస్ ఇస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క మంచితనం. ఇది యు మస్ట్ నో దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అరే, మనం పాపులం కాదు, వి ఆర్ నాట్ సిన్నర్స్ ఎనీమోర్. మనము పాపులము కామిక. We were sinners. మనం ఒకప్పుడు పాపులం. బట్ వన్స్ యు ఆర్
born again. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును తెలుసుకొని తిరిగి జన్మించావో, new creation. నీవు అప్పుడు నూతన సృష్టి అయ్యున్నావు. All things have gone, all things have become new. పాతవన్నీ కూడా గతించిపోయి సమస్తమును కూడా నూతన పరచబడి ఉన్నావు. You are not a sinner anymore. నీవికే మాత్రం పాపివి కావు. See, all the time sinner prays like this every day. ప్రతిరోజు కూడా పాపి అయినటువంటి వాడు ఇలా రోజు ఈవెన్ బార్న్ అగైన్ సారీ ఎవ్రీ పర్సన్ హూస్ బార్న్ అగైన్ హీ ప్రేస్ లైక్ దిస్. తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగినటువంటి విశ్వాసి కూడా ప్రతిరోజు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ద మార్నింగ్ ఉదయకాలం హీ సేస్ లార్డ్ హెల్ప్ మీ నాట్ టు సిన్ టుడే. అంటాడు కదా ప్రభువా నేను పాపం చేయకుండా నాకు సహాయం చేయనని వాళ్ళకి అని అంటాడు. ఫైన్ మంచిది. ఇన్ ద నైట్ సాయంకాలం అయ్యేసరికి if I have committed any sin by knowingly unknowingly please forgive me. Deva telusiyo teliyako ee rojantondlo nene edana ganaka paapam chesunte daichesi nannu kshemincha. See, all the time he is sin minded. He when you think more about sin you end up doing sin. Ante manavudu eppudu kuda deni gurinchi aalochisthunnanante paapam 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 chestuntanemo paapam chestuntanemo ila aalochisthu adhe manasakshito unnandu cheta vaadu inka paapam chestune unnadu. One mistake okka parapatandi he will fall to condemnation. Antenandi teerpuloniki aparadhamuloniki annattu vachestadandi. See, there is therefore now no condemnation for those who are in Christ Jesus. 8:1 Romans 8:1 anchedine romil rasina patrika 8th adhyayam modati vachanam emantadante kaaga kristu yesu nandu unnatundi variki ye shiksha vidiyu ika ledu anantadu akada. Why? Endukani? Because all that punishment that we deserved it came upon Lord Jesus. Mana meediki raavalsinatundi ika shiksha anta kuda prabhuina yesu meediki vachinadandi. And God is not counting your sins against you. కాబట్టి దేవుడు నీవు చేసిన పాపములు నీ అపరాధములను నీ యొక్క లెక్క చొప్పున అన్నట్టుగా ఆయన లెక్కించడం లేదు. హి సేస్ ఆయన అంటాడు లెట్స్ గో టు ఐజాయా 43:25 యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. హల్లెలూయా నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. See, it is he who blotted out your sins. So ayina mi yokka paapamulanu teesivesadandi. And I will remember your sins no more. Ikka nee paapamulanu ye maatram nyapakamu chesukonanu antunnadu ayina. Chesukonanu morro ante manam endukandi chesukovala. Why are you bent upon cribbing about that sin? ఎంచేత నువ్వు ఇంకా పాపం వెనకాలే దాన్ని వెంటాడుతూ దాన్ని ప్రాకులాడుతున్నట్టుగా దాని గురించి ధ్యానిస్తూ ఉంటావు. జీసస్ సెడ్ ఐ హావ్ ఫర్గాటన్ ఫర్ గాడ్ గాడ్ ద ఫాదర్ సెడ్ ఐ హావ్ ఫర్గాటన్ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు కదా నీ పాపములన్నీ నేను మరిచిపోయాను అంటున్నాడు. ఐ హావ్ బ్లాటెడ్ దెమ్ అవుట్ అంటే తుడిచేశాను అంటున్నాడు ఆయన. హీ దేంతో తుడిచాడు? యేసయ్య రక్తముతో. ఉట్టిగా తుడిచేలే. He paid the price. ఆయన దానికి వెల చెల్లించారండి దేవుడు. హల్లెలూయా మ్యాన్. యేసుక్రీస్తు అనేక రక్తము ద్వారా వాటిని తుడిచేశాడు. డోంట్ థింక్ అబౌట్ టూ మచ్ అబౌట్ సిన్. కాబట్టి పాపమును గురించి అన్నట్టుగా ఓ అధికంగా ఆలోచన చేయొద్దు. ఐ మీన్ లార్డ్ ఆఫ్ ప్రీచర్ ప్రీచ్ అబౌట్ సిన్. చాలా మంది బోధకులు కూడా ఎంతసేపు పాపాన్ని గురించే బోధిస్తూ ఉంటారు. ఐ మీన్ బైబుల్ సేస్ వెన్ జీసస్ పేయిడ్ ద ప్రైస్ ఫర్ ఇట్ డోంట్ థింక్ అబౌట్ అండ్ రోమన్స్ లెట్స్ గో టు రోమన్స్ రోమన్స్ 6:10-11 10-11 వచనాలు అన్నటువంటి మాట యాలి అనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. నెక్స్ట్ అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఎంచుకోమంటున్నాడు. రెకన్ యువర్ సెల్ఫ్ మ్యాన్. మిమ్మల్ని మీరు ఎంచుకోనండి అంటున్నాడు. ఇక్కడ ఎవరు ఎంచుకోవట్లేదే. ఎంచుకోకుండా పాపము పాపము పాపం బోధ ఏమనంటే పాపం చేస్తావు నీ మీద ఉగ్రత వస్తుందని చాలా మంది చెప్తారు. ఏంది ఇది? వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఈస్ దాట్? అది ఏ రకమైనటువంటి బోధ అండి? ఇలా చెప్తాను ఉగ్రత వస్తుందంటే ఉగ్రత అంటే ఉగ్రత రాకుండా ఏసై వచ్చాడు ఇక్కడికి. ఉగ్రత వచ్చేటైతే ఎప్పుడో వచ్చేసేది. అసలు తిరిగి జన్మించిన క్రైస్తవుడు పాపం ఎందుకు చేస్తున్నాడంటే వాడు అతను పాపం పాపి అనుకుంటాడు. ఆయన పాప అతను నూతన సృష్టి అని అనుకోవట్లే. హీఈస్ నాట్ థింకింగ్ దట్ హీస్ నాట్ ఎ సిన్నర్ ఎనీ మోర్. అరే అతడు ఇక పాపి కాడు అనేటువంటి విషయాన్ని తిరిగి జన్మించిన వ్యక్తి ఆలోచించడం లే. గాడ్ హిమ్సెల్ఫ్ హస్ సెడ్ రెకన్ యువర్ సెల్ఫ్ టు డెత్ టు సిన్. దేవుడు ఇక్కడ మాట్లాడుతానంటే పాపం విషయమై మీరు మృతులుగా ఎంచుకోండి అంటున్నాడు. ఎంచుకోండి బాబు, ఎంచుకోండి. ఎంచుకోవడం అంటే నేను పాపిని కాదు అని అనుకుంటూ ఉండాలి. అంతే, నేను పాపిని 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 అంటే పాపి పాపం చేయకుండా ఏం చేస్తాడు?
See, I want you to understand this. Chana important idi. Idi meer artham chesukovali korutunnanu chaala pramukhyamaina satyam. God is saying, so brother, if we are not sinners, who are we? ఒకవేళ మేము కనుక పాపులం కాబట్టి మన అలాగైతే మేము ఎవరమో అని మీరు అడగొచ్చు. వాట్ డిడ్ యు నో 2 Corinthians 5:21 కొరింథీయుల రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఏమని చెప్తుందండి అక్కడ? ఫర్ గాడ్ మేడ్ హిమ్ టు బి సిన్ హూ న్యూ నో సిన్ దట్ వి మైట్ బి మేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. Clear about it. ఎంత క్లియర్ గా ఉందో చూడండి ఇక్కడ. See, Jesus never committed single sin. యేసుక్రీస్తు వారు ఏ ఒక్క పాపం కూడా చేసిన వాడు కాదండో. And Father God, అయితే తండ్రి అయిన దేవుడు, what he did was, ఆయన ఏం చేశారు అంటే, he took all our sins, మన యొక్క పాపములన్నీ కూడా తీసుకొని, he put it on Jesus, యేసు మీద మోపి ఉన్నాడు వాటిని. And he took all his righteousness, ఆయన తన యొక్క నీతి అంతా తీసుకొని దేవుడు, he put it on us, మన మీద పెట్టి ఉన్నాడు. We are as righteous as Jesus today. యేసు క్రీస్తు వారు ఎంత నీతి కలిగినటువంటి వాడో ఈ రోజున మనం అంత దేవుని నీతి అయి ఉన్నాము. It is not by your performance. అది మీ యొక్క క్రియల వలన మీరు చేసినటువంటి వాటి వల్ల కాదు. Gift of God. ఇది కేవలం దేవుని యొక్క వరమై ఉన్నది. If you think you get it by performance, అదేదో నేను కార్యాలు చేసి దాన్ని సంపాదించుకుంటానని నువ్వు అనుకుంటే, then you will boast. అప్పుడు దాని ఎందు నువ్వు వచ్చేస్తా కూర్చుంటావు. And you can never be righteous, mind you, telling you by your performance. ఏమని మీ యొక్క క్రియల వలన మీరు ఏదో చేసి సాధించినందువలన మీరు నీతిగా మాత్రం చేయబడజాలరు. Because nobody can earn righteousness in this world. ఇంచేతనంటే ఈ లోకములో ఎవడు కూడా నీతి అనేటువంటి దానిని కష్టార్జితంగా మనం కష్టపడి మనం సంపాదించుకోలేము. సంపాదించేంత సీను నీకు నాకు ఉండుంటే ఆయన వచ్చేవాడే కాదు. ఏమేనా? అంతేనండి, వచ్చేవాడే కాదు. ఆయన వచ్చింది నీతి దానంగా ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. హి కేమ్ టు గివ్ యు రైచియస్నెస్ యాజ్ ఎ గిఫ్ట్. ఈ నీతి అనేటువంటి దాన్ని ఒక దానముగా మీకు ఇవ్వడము కొరకు వచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ద వన్ హూ టాక్స్ మోర్ అబౌట్ సిన్, హి ఇస్ ద వన్ హూ ఇస్ సిన్నింగ్ మోర్. ఏమండి, ఎవరైతే పాపాన్ని గురించి ఎక్కువ బోధ చేస్తుంటాడో, ఎక్కువ మాట్లాడుతుంటాడో, వాడు పాపం చేస్తూనే ఉంటాడు. వాడు సీ, భయం వల్ల పాపం మానదు. భయం పెట్టడం వల్ల పాపం మానదు. భయపెడితే పాపి మారుస్తాడు అంటే యేసు ప్రభు వచ్చి అందరిని భయపెట్టేవాడు. ఆయన ప్రేమ చూపించేవాడే కాదు, ప్రేమ చూపించాడు. హి కేమ్, హి షోడ్ హిస్ లవ్. ఆయన వచ్చి ఆయన ప్రేమని చూపించాడండి ఆయన. హి నెవర్ గేవ్ లా more, I mean, he made law even more stringent so that no one can keep the law, so that they can say to God, Lord, it is not possible by us. ధర్మశాస్త్రం అనేటువంటి విషయాన్ని ఆయన చేసినటువంటి కార్యం బట్టి ఎవడు కూడా మేము దాన్ని పాటించలేము అనే స్థితికి వచ్చేటట్టుగా జరిగినది అక్కడ. లెట్స్ గో టు Romans 3. రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 21 3వ అధ్యాయము 21వ వచనంలో అంటూ ఉన్నాడు. 20 నుంచి 20 నుంచి కూడా మనం చదువుకుందాం అండి. యాలి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. దట్స్ ఇట్. ద లా గేవ్ ద నాలెడ్జ్ ఆఫ్ సిన్, దట్ బై ది డీడ్స్ ఆఫ్ ద లా దేర్ షల్ నో ఫ్లెష్ బి మేడ్ రైచియస్ ఇన్ హిస్ సైట్. అలాగనే ఈ యొక్క ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అని అంటున్నాడు క్లియర్ గా. ఇంపాసిబుల్, అసాధ్యం అండి. నీతిమంతుడు ప్రియమైన దేవుని బిడ్డ, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. ఈ రోజు నేను మీతో ఈ మాట చెప్తూ ఉన్నాను, డోంట్ థింక్ అబౌట్ సిన్. పాపాన్ని గురించి ఎంతసేపు అలా ఆలోచిస్తూ ఉండకండి. డెడ్ టు సిన్. మనం పాపం విషయంలో మృతమైపోయిన వాళ్ళం. రెకన్ యువర్ సెల్ఫ్ టు డెడ్ టు సిన్. పాపం విషయంలో మృతులైనట్లుగా మిమ్మల్ని మీరు ఎంచుకొనండి. ద మోర్ యూ థింక్ అబౌట్ సిన్, ద మోర్ యూ సిన్. మీరు ఎంత ఎక్కువగా పాపాన్ని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, అంత ఎక్కువ పాపమే చేస్తూ ఉంటారు. ఐ డి నాట్ కమ్ టు కండెమ్ యూ. నేను మీ మీద నేరారోపణ చేయడానికి రాలేదండి. ఐ కేమ్ టు గివ్ యూ ట్రూత్. నేను మీకు సత్యాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. ఇదే బైబిల్ చెప్తున్నది మనకి. నేను వచ్చి నువ్వు మారవా, నీకు ఇంత కూడా లేదా, జ్ఞానం లేదా నీకు అని అనొచ్చు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఏ పాపిని కూడా ఒక్క మాట తిట్టలే, ఒక్క మాట వాడిని గద్దించలే. కానీ శాస్త్రుల్ని ఫరిసేయుల్ని గద్దించాడంట. సున్నం కొట్టిన సమాధులు మీరు వెళ్ళరు, ఒకళ్ళని వెళ్ళనివ్వరు. కానీ పాపుల్ని అయితే ఆయన ప్రేమ చూపించాడంట. అందుకే రోమా పత్రిక 2:4 ఏమంటా అంటే, దేవుని అనుగ్రహము మారు మనసు కలుగజేయును. దేవుని అనుగ్రహము మారు మనసు కలుగజేయును. ఎందుకంటే దేవుని మంచితనమే మనిషిని మార్చేది.
అందుకే ఆయన మంచితనం చూపించడానికి వచ్చాడు సోదరి సోదరుడ. ఎప్పుడు నీ మీద తీర్పు తీర్చడానికో నేరం మోపడానికో రాలే. నేరం మోపడానికి వచ్చుంటే యేసు ప్రభు నీ మీద నేరం మోపేవాడు. ఆయనకు తెలుసు నేరం మోపడం వల్ల ఏ మనిషి మారడు. ఆమేన్. ఆయన మంచితనమే దేవుణ్ణి మార్చగలదు సోదరి సోదరుడ. హల్లెలూయా. హల్లెలూయా. ఐ డి నాట్ కమ్ టు కండెమ్ యు. నేను కూడా మీ మీద నేరస్థాపన చేయడానికి రాలేదని. జీసస్ టోల్డ్ మీ వన్ థింగ్. యేసు నాతో ఒక మాట చెప్పి ఉన్నారు. గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్. సర్వలోకమునకు వెళ్లి సువార్తను ప్రకటించమన్నారు ఆయన. టెల్ దెం హౌ గుడ్ ఐ యామ్. నేను ఎంత మంచి దేవుణ్ణి అది ఆ విషయం చెప్పమన్నాడు ఆయన. డోంట్ టెల్ దెం హౌ బ్యాడ్ యు ఆర్. నీవెంత చెడ్డోడువో ఆ విషయాన్ని చెప్పొద్దు అన్నాడు ఆయన. బికాజ్ లుకింగ్ to Jesus the author and finisher of our faith continue our race man manaka viswasamunaku karta yudanini konasaginchu vadunaina yesu vaipu chustu ee oka pandyamlo mana parigeduthundamandi not to look at yourself mimmalu meeru chusukovaddu because you are hidden Christ meeru christulo daachabadi unnaru hallelujah hallelujah you are a new creation meeru nootana srushti you are the sons and daughters of most high god sarvonatamainatvandi devuni yokka kumarulunu kumartulunai unnaru I mean there is therefore now no condemnation for you whatsoever నీకు ఆ యేసు క్రీస్తులో ఉండి ఉన్నావు గనక ఏ విధమైన నేరస్థాపన శిక్షావిధి లేదు. అండ్ నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యు షల్ ఎవర్ ప్రాస్పర్. మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎవరీవన్ నోస్ దిస్ స్క్రిప్చర్. ఆ మాట అందరికీ తెలుసండి. బట్ నెక్స్ట్ ద వెరీ నెక్స్ట్ లైన్ సేస్. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి మాట ఏమని చెప్పబడుతున్నది అంటే యెషయా యెషయా గ్రంథములో నుండి 54:17 గనక మనం చూస్తే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. నో వన్ హాస్ రైట్ టు condemn you yani evvaru kuda mee meeda nerasthapana chese hakku ledandi babu because jesus paid the price for you idigarante nee paapamula koraku yesu christ varu vela chellinchesadu aina and if somebody says that you are a sinner evaraina meeto maatladutunu paapi ani annaru ankonde you must take a call on that వాళ్ళకి మీరు మీరు నేరస్థాపన చేసినట్టుగా ఉండాలి. మీరు తిరిగి జవాబు ఇవ్వాలి వాళ్ళకి. వెన్ జీసస్ బికేమ్ సిన్ ఫర్ యు యేసు మీ కొరకు ఆయన ఆల్రెడీ పాపం అయిపోయాడు గనక దెన్ హూ హాస్ ఎనీ రైట్ టు సే దట్ యు ఆర్ ఎ సిన్నర్ మరి అలాంటప్పుడు ఆయన మీ నిమిత్తమై పాపం అయిపోయాక నువ్వు పాపి అనే హక్కు ఎవరికి ఉందండి? ఇఫ్ హి సేస్ దట్ యు ఆర్ ఎ సిన్నర్ ఎవరైనా ఒకవేళ నువ్వు పాపి అని అన్నారు అనుకోండి He is not believing on the work of Christ. అప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని మీ మీద నేరమోపుతూ పాపి అని అన్న వ్యక్తి యేసు క్రీస్తు వారు చేసినటువంటి కార్యం నమ్మట్లేదు అన్నమాట. అంతే, ఆయనే నమ్మట్లే. ఇప్పుడు యేసు ప్రభు చూడండి, ఒక మాట, ఒక న్యాయస్థానంలోకి వెళ్ళారనుకోండి. ఇఫ్ యూ హావ్ గాన్ టు ఎ కోర్ట్, మీరు ఒకవేళ న్యాయస్థానానికి వెళ్ళారనుకోండి, యు ఫైండ్ ఎ జడ్జ్, అక్కడ న్యాయాధిపతి ఉంటారు, యువర్ అడ్వకేట్, మన అడ్వకేట్, మనకి ఒక అడ్వకేట్, మన న్యాయవాది, న్యాయవాది ఉంటారు, అండ్ దేర్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇంకొక ఆయన ఉంటారు ప్రభుత్వం తరపున, అండ్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆల్వేస్ ఫైండ్స్ ఫాల్ట్స్ విత్ యు. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి ఆయన ఎప్పుడు కూడా వీళ్ళ మీద నేరస్థాపన చేస్తూ ఉంటారు. ఐ మీన్ తప్పు కనుగొంటూ ఉంటారు. హి ఆన్ ద పార్ట్ ఆన్ ది టువర్డ్స్ హి ఇస్ టువర్డ్స్ ద గవర్నమెంట్ చట్ట ప్రకారంగా లేకపోతే ప్రభుత్వ పరంగా ఆయన నేరస్థాపన చేస్తూ ఉంటాడు. అండ్ అవర్ అడ్వకేట్ జీసస్. మనకున్న న్యాయవాది ఎవరంటే యేసుక్రీస్తు వారు. సో వాట్ ఎవర్ హి అక్యూజెస్ ఫైన్. ఒకవేళ అవతల వాడు ఏ విధంగా నేరస్థాపన చేస్తాడు సరే చేసుకునేవాడి. బట్ జీసస్, కానీ లోగా యేసు, హి పేడ్ ద ప్రైస్ ఫర్ యు. ఆయన నీ కొరకు ఆ వెలను చెల్లించేశాడు. ఆయన హి విల్ షో టు ద ఫాదర్ హిస్ హ్యాండ్స్. ఆయన తన యొక్క తండ్రికి, ఆ న్యాయస్థానంలో కూర్చున్నటువంటి తండ్రికి తన యొక్క చేతులు చూపిస్తాడు. ఆయన జడ్జ్, ఆ న్యాయాధిపతికి. And then when he shows the hands, ఎప్పుడైతే తనక చేతులు చూపించాడో, ఫాదర్ సీస్, అప్పుడు తండ్రి చూస్తాడు, ఎక్విటెడ్, గాన్, క్యాన్సిల్ అంతే. వెన్నే కింద ఏమని రాస్తాడంటే ఈ యొక్క కేసు కొట్టివేయబడింది అంటాడు. హి పేడ్ ద ప్రైస్. ఎందుకంటే యువతలు ఈయన దానికి వెల చెల్లించేశాడు. అండ్ నౌ యు ఆర్ జస్టిఫైడ్. ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఐ మీన్ యు ఆర్ ఇన్నోసెంట్. మీరు ఏ పాపము చేయనటువంటి వారుగా తీర్చబడ్డారు. నిర్దోషులు, నిర్దోషులు మీరు. ఆమేన్, ఆమేన్. బ్రదర్ ఇట్లా చెప్తే మేము బుచ్చలు కూడా పాపం ఎక్కువైపోతుంది కదా బ్రదర్ అనుకుంటారేమో. కానీ ఇప్పుడు మీరు పాపం చేయట్లేదా? కానీ ఎప్పుడైతే మీకు సత్యం తెలుస్తుందో సోదరి సోదరుడా,
పాపం చేయడానికి మానిపోతారు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు మిమ్మల్ని మీరు ఎంచుకోండి అంటున్నాడు. అంతేనండి, ఎంచుకోవాలంట. ఇప్పుడు మనకి అదే సజీవలంగా పాప విషయమై మృతులంగా, మృతులంగా దేవుని విషయం సజీవలంగా పాపం విషయం మృతులంగా ఎంచుకోవాలంట. మృతులైన తర్వాత వాళ్ళు చేసే అవకాశం ఉండదండి, ఎందుకంటే మృతం అయిపోయింది. యు ఆర్ డెడ్ through the body of Christ, you are dead. యేసు క్రీస్తు వరకు దేవుని బట్టి ఆయన పొందిన శిలువ మరణాన్ని బట్టి మనము పాపం విషయమై మృతులమై ఉన్నాం. Is it not a good news? ఏమండి ఇది సువార్త కాదా? Romans 5:9 రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. ఉగ్రత నుండి రక్షింపబడుదము అంటే ఆయన ద్వారానే. ఉగ్రత వస్తుంది, ఉగ్రత వస్తుంది, ఉగ్రత వస్తుంది అంటే ఏంటిది? వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఆర్ వీ ఇన్? ఏమండి ఉగ్రత వస్తుంది అని చెప్తూ వెళ్తుంటే కనుక మనం ఎటువంటి మనస్తత్వంతో మనం ఉండి ఉన్నాం ఆలోచన చేసుకోవాలి. సీ హిస్ బ్లడ్, ఆయన యొక్క రక్తం, నాట్ అవర్ వర్క్స్. మన యొక్క క్రియలు బట్టి కాదండి. సీ బ్రదర్, మరి తిరిగి జన్మించిన తర్వాత తప్పు చేస్తే అది ఒక ప్రశ్న. దాని ప్రశ్నకు జవాబు ఏంటంటే, తిరిగి జన్మించిన తర్వాత తప్పు ఎందుకు చేస్తున్నావు, పాపం ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అంటే తిరిగి జన్మించిన తర్వాత కూడా నీ నోరు నేను పాపిని 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 అని అంటోంది. కాబట్టి నువ్వు నేను నీతిమంతుడను, యేసు క్రీస్తులో నేను నీతిమంతుడిని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నువ్వు తన సృష్టిని ఒప్పుకుంటావో, నీతి ఫలాలు చూస్తావు, పాపం చూడవు ఇంకా. సి నోరు, దేవుడు ఏమంటా అంటే మన నాలుకని చుక్కానితో పోలుస్తాడు. అవునండి, ఇన్ జేమ్స్ యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చుక్కాని చుక్కాని ఏం చేస్తుంది? ఆ పెద్ద ఓడను కూడా అది నడిపిస్తుంది, నడిపిస్తుంది. అట్లానే మన మన నాలుకంట మన ఈ శరీరాన్ని అవయవమైన ఈ శరీరాన్ని తిప్పుతుందంట. ఏమని దేవుడు అందుకే నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంట. ఆమేన్. సో ఉన్నట్టుగా పిలుస్తా అంటే పాపిని పాపిగా పిలవడంట. కానీ పాపిని పాపిగా ఎందుకు పిలవడంటే ఆయన వెల చెల్లించాడు కాబట్టి. వెల చెల్లించిన తర్వాత ఆయన పాపి అని పిలిస్తే ఆయన చేసిన పని మీద ఆయనకే నమ్మకం లేనట్టు, వృధా చేసుకున్నట్టు, వృధా చేసుకున్నట్టే. సి వెన్ ఇట్ ఈస్ హీస్ ద వన్ హూ డిడ్ ఇట్. మన పాపాలు ఒప్పుకోవడం వల్ల చనిపోలే ఆయన. ఆమేన్. మన ఈయని తండ్రి అభిష్టమాయను అంట, మనల్ని సంధిపరచు నలుగు, ఆయన నలగొట్టడ తండ్రికి ఇష్టమాయను. మన వెల చెల్లించాడు, చేసిన తర్వాత మనల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగా చేసి ఉన్నాడు ఆయన. చేసిన తర్వాత కూడా ఆయన నువ్వు పాపివి అన్నాడు అంటే ఆయన చేసిన దానిలో విలువ లేకుండా పోతుంది. కానీ మనం ఏంటంటే మనకి సువార్త గెట్ రికన్సైల్డ్, మనకి మీరు దేవునితో సమాధానం పడండి అని లోకాన్ని చెప్పండి. ఆయన వెల చెల్లించాడు, మీ పాపాలు లెక్క పెట్టట్లే, మీరు సమాధానం పడు అని చెప్పాలి. కానీ నువ్వు పాపివి, నువ్వు పాపివి అయితే ఇట్లా నాశనం అయిపోతావు, నరకానికి పోతావు చెప్పదు అది. దట్ భయం ఎప్పుడు చూసినా సువార్త అనేది నువ్వు నరకానికి పోతావు, నమ్ముకోకపోతే నరకానికి పోతావు, నమ్ముకుంటే ఇదవుతావు అని అట్లా లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఆయన ఆల్రెడీ చేసేసాడు, అంతే. హి డిడ్ ఇట్. ఇప్పుడు దాన్ని మనం తీసుకుంటామే. ఇంకా నేను పరిశుద్ధుడను నీతిమంతుడను, ద స్క్రిప్చర్స్ ఉన్నాయి అవి. ఇందాక మీరు చదివిన యెషయా గ్రంథంలో ఉన్నటువంటిది, అది నీతి వారి యొక్క స్వాస్థ్యముగా దేవుడు వారికి అనుగ్రహించాడు. అదే చూడండి యెషయా 54:17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. చూడండి, నీవు నేరస్థాపన చేస్తావంట. ఎందుకు మోపితే? ఎందుకంటే యేసు మన మీద మోపితే ఆయన మీద మళ్ళీ మోపినట్టే. అంతే కదండి, ఎందుకంటే మనం ఇప్పుడు క్రీస్తులో ఉన్నాము. ఆమేన్. మనల్ని మోపేంత సీన్ ఎవడికి లేదు. కానీ ఎవడు మోపుతాడో నెక్స్ట్ సండే యూ కెన్ సీ నెక్స్ట్ ప్రోగ్రామ్. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. దిస్ ఈజ్ యువర్ హెరిటేజ్. ఇది వారి స్వాస్థ్యం. ఆయన నీతి నీకు స్వాస్థ్యము. దేవుని యొక్క నీతి నీకు ఇచ్చేసాడండి ఆయన. ఈ రోజు అనుభవించి చేస్తున్నాము. ఆమేన్. నువ్వు పాపివి కాదు, నీతిమంతుడువు నీతిమంతురాలవు అంతే. ఎందుకంటే యేసు ప్రభు రక్తం వలన నిన్ను నీతిమంతుడుగా చేశాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందల్లా దాన్ని స్వీకరించి ఒప్పుకోవడమే. ఎందుకంటే నీతి దానంగా ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు సంపాదించలేవు సోదరి సోదరుడు. ఇట్స్ ఎ గిఫ్ట్, రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది ఒక బహుమానం, ఇది ఒక దానం. యేసు నామమాది నీవు పొందుకో అని చెల్లి ప్రే ప్రార్థన చేద్దామా? ఫాదర్ వి థాంక్ యూ. తండ్రి నీకు వందనములు. వి థాంక్ యూ ఫర్ దిస్ ట్రూత్. ఈ సత్యమును బట్టి నీకు వందనాలు. విచ్ హస్ సెట్ us ఫ్రీ. మమ్మల్ని ఇది విడుదల చేసిన, స్వతంత్రంగా చేసిన. వి ఆర్ నో మోర్ సిన్నర్స్. మేము ఇక పాపులము కాము. వి బీన్ మేడ్ రైచస్ ఇన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము ద్వారా మేము నీతిమంతులముగా చేయబడి ఉన్నాము. అండ్ లార్డ్ వి థాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్ ఆఫ్ రైచస్నెస్. ప్రభువా, ఇట్ నీతి అనే దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. లార్డ్ ఎన్లైటెన్ ద పీపుల్ హూ ఆర్ లిస్
లిసనింగ్ టు దిస్ మెసేజెస్ లార్డ్ ప్రభువా ఈ సందేశాన్ని ఆశీర్వాద సువార్తను వింటున్న బిడ్డలందరిని కూడా మీరు వెలిగించండి లెట్ దెం నాట్ రిసీవ్ ద కండెమినేషన్ ఎనీమోర్ నేరస్థాపన గాని ఇలాంటి మాటలు వారు ఏ మాత్రం పొందకూడనట్లు చేయండి లెట్ దెం రిజెక్ట్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అపమాది యొక్క క్రియలన్నింటిని వారు ధృణీకరించినట్లు చేయండి లెట్ దెం రిజెక్ట్ ఎవ్రీ రాంగ్ గాస్పెల్ అబద్ధమైనటువంటి సువార్త వేరొక సువార్తకు వచ్చేటువంటివన్నీ కూడా వారు వాటిని ధృణీకరించినట్లు చేయండి లెట్ దెం రిసీవ్ యువర్ లవ్ ప్రభువా నీ ప్రేమనే వారు పొందుకునేటట్లు చేయండి లెట్ దెం రిసీవ్ యువర్ అన్అడల్టరేటెడ్ గాస్పెల్ నానా మీ యొక్క అద్భుతమైనటువంటి సువార్తను వారు పొందుకునడానికి సహాయం చేయండి వి బ్లెస్ యువర్ నేమ్ నీ నామాన్ని స్తుతిస్తున్నా ఇన్ జీసస్ నేమ్ యేసు నామమున ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఈ ఆశీర్వాద సువార్త చేయబడని ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారు కదా ఇక మీదట మీరు పాపులు కారు పాపిని అన్న మాట పలకవద్దు ఆశీర్వాద సువార్త జైబేరి ద్వారా నీవు నీతిమంతుడిగా చేయబడి ఉన్నావు దేవుని నీతి నీకు అనుగ్రహించబడింది మీరు పొందుకున్న మేలులు మాకు తెలియజెప్పడానికి మా ఫోన్ నెంబర్స్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక